నువ్వు నాకు హెల్ప్ చేస్తా, నన్ను ప్రొటెక్ట్ చేస్తా అని హోలీ బుక్ బైబిల్ మీద ప్రామిస్ చేసి చెప్పు. నువ్వు అట్లా ఆత్మసాక్షిగా చెప్తున్నావు కదా, అక్కడ దాకా అవుతావు. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్తున్నా నీకు, మన నేను మాట్లాడే నేను పడతాను. నేను అర్థమైందా? అలాగే కూల్ గా మాట్లాడాలి, కూల్ గా మాట్లాడాలి. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ నేను బైబుల్ నే ఫుల్ నమ్ముతా, నేను బైబుల్ మీద ఒట్టేసి చెప్తున్నాను. నా కంపెనీని ఎత్తుకెళ్ళి నాను పైసలు ముంచారు, అది అడ్వాంటేజ్ తీసుకున్నారు. నా భార్య పిల్లలతోటి వాళ్ళ అమ్మతోటి ఉంటుంది కాబట్టి వాళ్ళ అమ్మ వల్ల రాలేక ఆమె కథమతం అయిపోయి అన్ని వేస్ట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. నా క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తున్నాను, నా క్యారెక్టర్ గురించి కాదు పని చేస్తాను. నా బిజినెస్ పోయింది, నా డబ్బులు పోయినాయి, నన్ను నేను ఏమి చేయకుండా అయిపోయి ఎక్కడో ఉండాల్సిన పరిస్థితులు క్రియేట్ అయినాయి. సో వీటి గురించి నేను మీతో డిస్కస్ చేసి హెల్ప్ కోరుదామని నేనే నువ్వు మా పిల్లలకు ఫోన్ చేసినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ నువ్వు ఫోన్ చేసినావు మా పిల్లలకి, మీ పాపని రమ్మను నేను హెల్ప్ చేస్తా అని. అయితే అనిల్ భయ్ ఫస్ట్ నాకు అరే అమర్ నీకు నేను ఉన్నా, నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినావు కంపెనీలో, నాకు వర్క్ నేర్పించినావు, నాకు నాకు హెల్ప్ చేసినందుకు అన్నా హెల్ప్ చేస్తారా? ఇది హోలీ బైబుల్ మీద నేనే ఒట్టేసి చెప్తున్నా. నేనైతే నీకు ఒట్టేసి చెప్తున్నా బైబుల్ మీద. నెక్స్ట్ అనిల్ భయ్, నేను జరిగిన సీన్ నీకు చెప్తాను ఒక్కసారి. ఇందులో రెండు స్టోరీలు ఉన్నాయి అనిల్ భయ్, ఒకటి నా కంపెనీ స్టోరీ ఉంది, ఒకటి మా ఫ్యామిలీ స్టోరీ ఉంది. మా ఫ్యామిలీ స్టోరీని రవికాంత్ గారు అడ్డం పెట్టుకొని కంపెనీని ఇసుకెళ్ళిపోయాడు. వాడికి రాజా గారు, సతీష్ గారు సపోర్ట్ చేశారు. అయితే సతీష్ గారు లాస్ట్ వరకు నాతోటి ఉంటాను, నేను నీ కంపెనీలో ఉంటాను అని చెప్పి యాక్టింగ్ కూడా చేశాడు. వినోద్ గారిని కూడా లాస్ట్ అన్ని ట్రైన్ చేసి వాడితోటి టెక్స్టైల్ బిజినెస్ చేద్దాం అనుకున్నా, వాడిని కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు రావాలి. నేను శాలరీస్ కి 40 లాక్స్ నేను దాచుకున్న పైసలు ఇచ్చాను. రవికాంత్ గారు ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒకటే కిచెన్ లో గొడవ పడుతుంటే ఆ టైంలో వాళ్ళ 10 ఎకరాలు అమ్మేసుకునే సిచ్యుయేషన్ లో ఏఆర్ ఇంజనీర్స్ హెల్ప్ చేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. 2009 లో వాళ్ళ తమ్ముడు పెళ్లికి వాళ్ళు ఒకటి సుల్తాన్పూర్ దగ్గర బోగస్ ల్యాండ్ అమ్మి 18 లక్షలు తీసుకొని వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకున్నారు. అట్లా ఆ ల్యాండ్ మిగిలి దాంట్లో 1 కోటి పైసలు వచ్చిన తర్వాత నా కంపెనీ వదిలేసి వెళ్తాడు కానీ ఎవడన్నా, నేను రవికాంత్ కంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ కి జాబ్ ఇప్పించి నేను ట్రైన్ చేసి వాడిని ఉద్యోగంలో ఉద్యోగం పెట్టించి నేర్పించి నా పక్కనే పెట్టుకొని నేను ఉద్యోగం పోయిన తర్వాత నేను ఒక ప్రోడక్ట్ వేఫిటర్ అని 6 నెలలు సైట్ లో కూర్చొని నేను కూర్చున్నా వాడు రాలే. నేను కూర్చొని ఆ ఎల్ఐసి శిఖర్ గారు నాకు హెల్ప్ చేస్తే ఆడు కూడా క్లాస్మేట్, మేము ముగ్గురం పార్ట్నర్స్ ఉండే. అప్పుడు నేను మంచిగా బిజినెస్ బాగా సక్సెస్ అయ్యి 1 కోటి పైసలు వస్తే అప్పుడే నేను మా తమ్మిళ్ళు దాన్ని పెళ్లి చేసుకున్నాను. అది కూడా వాళ్ళు ఒకటే డ్రెస్ తో వచ్చింది రామ, ఆమెతో పాటు వాళ్ళ అమ్మ లాస్ట్ మూమెంట్ లో వచ్చింది. ఇది లేదు, నేను ఒక్క మాట చెప్తా అనిల్ భయ్, ఒక్క నిమిషం ప్లీజ్. ఫస్ట్ కండిషన్ చెప్తున్నా నేను, ఇక్కడ సఫర్ అవుతుంది విక్టిమ్ నీల్ భయ్. అయితే నేను చెప్పింది ఫస్ట్ వినాలి, ఇంకోటి రెండోది కూల్ గా మాట్లాడాలి. ఇందులో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి నా కంపెనీ, రెండోది ఫ్యామిలీ. సో ఫ్యామిలీని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అని. ఇంకోటి నా క్యారెక్టర్ గురించి 2018 వరకు అందరికి తెలుసు. ఇందులో లతా టాపిక్, మాధవి టాపిక్ తీసుకొని రావు ఈ పంచాయతీ లో. ఒకవేళ అదే పంచాయతీ పెట్టాలంటే అదే మాట్లాడాలి, కంపెనీ గురించి మాట్లాడకూడదు. ఓకే, సో ఇందులో 2 పంచాయతీలు ఉన్నాయి, ఇవి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. నువ్వు నాకు తంపుండ్ లాంటివి, నేను నీకు నీతో పాటు నాకు ఇప్పుడు అమౌంట్ రాగానే మా పార్టీ గానపురంలో నాకు 3 ఎకరాల్లో స్కూల్ పెట్టాలి. నేను నిన్ను పార్ట్నర్ చేసుకుంటాను, వర్కింగ్ పార్ట్నర్ చేసుకుంటావే నేను నిన్ను. నేను నీకు ఒక బిజినెస్ లో ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ చేసుకుంటాను నేను నిన్ను. నువ్వు ఆ స్కూల్ లోపల ఒక పీటీ సార్ కిందనో ఏదో ఒకటి నేను ఒక 20 లాక్స్ దాకా ఇన్వెస్ట్ చేసి స్కూల్ పెట్టి మా పిల్లలకు ఒక బిజినెస్ ఇవ్వాలని నా ఆలోచన. ఓకే, దీనికి నువ్వు నాకు హెల్ప్ చేస్తా అని ఫస్ట్ ప్రామిస్ చేయి. ఓకే, ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు నేను స్టోరీని జస్ట్ ఫాస్ట్ గా రిమైండ్ చేస్తాను, ఎందుకంటే నీకు 5 మినిట్స్ టైం ఉంది కాబట్టి. ఓకే, అయితే జరిగింది ఏంటంటే అనిల్ భయ్, ఒక కంపెనీని ఎత్తుకెళ్తుంటే లైవ్ గా నువ్వు ఆ టైంలో ఎంప్లాయీగా ఉన్నావు,
అయితే నీకు నాకు కొన్ని ఆయిల్ మిషన్లలో ఏదో కొన్ని తప్పులు జరుగుతాయి, నిన్ను నిన్ను మందలించాను, ఆ వీడియో కూడా తీసి కూడా పెట్టిన పరిస్థితులు కూడా వచ్చినాయి. అయితే అవన్నీ మన పర్సనల్ కి మన ఈగో సెట్ అయినాయి. కానీ నిజంగా రవికాంత్ కంపెనీ ఎత్తుకెళ్లిన తర్వాత, దసరా పూజ చేసిన తర్వాత వీడియో కూడా నేను పెట్టి నిన్న మళ్ళీ మా నేయాకి పెట్టి గతం రివైజ్ చేసుకోండి మీరు ఒకసారి అని, నేను నిజంగా వీడియోస్ రికార్డ్ చేయకపోయింటే నన్ను పిచ్చి వాళ్ళ పిచ్చోడు వీడని అనేటోళ్ళ కాదు. ఆల్రెడీ అనేసినరు కూడా నువ్వు నన్ను ఫేస్బుక్ లో అరే మ్యాడ్ అని పెట్టినప్పుడు నేను ఏడ్చిన అనేది భయ్. లేదు భయ్, నేను అనేది ఒకటే, ఆ మెసేజ్ నాకు ఇంకా ఉన్నది. ఎందుకనంటే నువ్వు అక్కడుండి చేసేదేముంది భయ్, ఇక్కడ రా, ఇక్కడ వచ్చినావు అనుకోండి. లేదు లేదు మరి దానికి నేను అంటే ఐ మీన్ నువ్వు అంత డీప్ ఆలోచిస్తావు అని నేను ఇప్పుడే అనుకున్నా. దమ్ముంటారా రోడ్ల మీద దమ్ముంది రా అంటే అరే నువ్వు చూసు, నీకు సపోర్ట్ చేస్తా మరి భయ్ 100% ఇప్పుడు కాదు. నేను నేను ఎవరింట్లో ఉన్నా తెలుసా, ఇప్పుడు జగన్ ఉన్నట్టు చూసినావా, చనిపోయిన జగన్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఎవరు లేరు ఇప్పుడు జగన్ చనిపోయిన, అందరు చనిపోయిన ఆంటీ దగ్గరకు వచ్చిన నేను, ఆమెను హాస్పిటల్ తీసుకుపోయి తీసుకొచ్చి ఇంట్లో ఆంటీ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా నేను. నేను స్వేర్ చేసి చెప్తున్నా భయ్, నిన్ను నేను తక్కువ చేసి ఎక్కడ మాట్లాడలే, ఎక్కడ మాట్లాడను కూడా. ఇప్పుడు నాకు ఒక బ్రదర్ లాగా నా పంచాయతీని హ్యాండిల్ ఎత్తుకోగలుగుతావా? 100% చేస్తాను. దాంట్లో ఏమన్నది ఏం పెద్ద కష్టం, అయితే దీంట్లో చాలా సింపుల్. అయితే బోస్ నీకు హెల్ప్ చేస్తాడు, అయితే బోస్ కి తెలియదు విషయాలు ఎక్కువ, ఆయనకి స్టోరీ తెలియదు కదా. అయితే ఫస్ట్ రవికాంత్ 40 lakhs నేను శాలరీస్ కి ఇచ్చాను ఇది బై 2014 లో. అయితే నేను అప్పుడు ఎన్ఎస్ఎల్ ప్రాజెక్ట్ 1.5 ఇయర్ నా సైట్ లోనే.